భద్రంగా విశ్వాసంగా మేము మీకు పరిపాలన అందిస్తాము. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మేము కేసు క్రీస్తునే ఆదర్శంగా తీసుకొని వారి త్యాగాలను మననం చేసుకుంటూ మాకిచ్చిన బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సతీష్ గారు చెప్పిండ్రు రేవంత్ అన్న అంటే మీరు అన్నగా ఉంటే మేము అండగా ఉంటాము, మేము ఆశీర్వదిస్తామని. ఈరోజు నేను ఇంత వాడిని అయ్యి ఇక్కడికి వచ్చినా అంటే మా మోహన్ గారు ఉన్నారు. మొట్టమొదట నేను మిడ్చల్ మండలంలో జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసినప్పటి నుంచి నా రాజకీయ విధానం, నా వ్యవహార శైలి, నేను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండేనో వారికి తెలుసు. జడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఏ రోజు కూడా సామాన్యులకు దూరం కాలేదు, నా బాధ్యతను మరవలేదు. భవిష్యత్తులో ఏ బాధ్యత ప్రజలు ఆశీర్వదించి మీ అభిమానంతో అవకాశం ఇచ్చినా నిత్యం గుర్తుపెట్టుకుంటూ బాధ్యతను మరవకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ మత సామరస్యాన్ని కాపాడి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ ఇదే విధంగా కలిసే విధంగా ఏ సందర్భం వచ్చినా స్వేచ్ఛగా సచివాలయం తలుపులు మీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, ఏ సమస్య అయినా మీరు విన్నవించవచ్చు. అందుకే ఘడీలలాగా ఉన్న ముళ్ళ కంచెలతో ఇక్కడి ప్రజల్ని ఎన్నుకున్నా ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని ముళ్ళ కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రజలు తమ వాణిని స్వేచ్ఛగా వినిపించే అవకాశం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కల్పించింది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అండగా నిలబడతాం, ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మా మిత్రులందరికీ మీ ద్వారా ఈ దేశ